మాదిగల సంగ్రామ పాదయాత్ర మూడో రోజు సూర్యాపేట జిల్లా మద్దిరాల మండల కేంద్రానికి చేరుకున్న క్రమంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం మాదిగ మహాజన సోషలిస్ట్ పార్టీ ఎంఎస్పీ ఉమ్మడికి నల్గొండ జిల్లా ఇన్ఛార్జి కందుకూరి సోమన్న మాదిగ మాట్లాడుతూ 8 సంవత్సరాల కేంద్ర ప్రభుత్వ పాలనలో ఎస్సీ వర్గీకరణకు పార్లమెంట్లో చట్టబద్ధత కల్పించకుండా బీజేపీ కాలయాపన చేస్తూ మాదిగ కులస్తులను మోసం చేస్తుందని ధ్వజమెత్తారు. పాదయాత్రలో ఎంఎస్పీ తుంగతుర్తి నియోజకవర్గ కోఆర్డినేటర్ పాల్వాయి బాలయ్య, సూర్యాపేట జిల్లా నాయకులు కందుకూరి శ్రీను, మద్దిరాల మండల ఎంఆర్పిఎస్ నాయకులు రాంపాక సత్యం, కొడిశాల లింగయ్య, నాయకులు మురుగుండ్ల వీరన్న, విజయకుమార్, వెంకటయ్య, ఉప్పలయ్య, బాబు, హుస్సేన్, వీర ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణకు పార్లమెంట్ ద్వారా చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, సామాజిక ప్రవర్తకులు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగారి ఆదేశానుసారం ఈ నెల 19వ తారీఖు నుండి తుంగతుర్తి నియోజకవర్గంలోని నూతనకల్ మండల కేంద్రం అంబేద్కర్ విగ్రహం నుండి మొదలైన మాదిగల సంగ్రామ మహాపాదయాత్ర 15-16 రోజులు ఇది తుంగతుర్తి నియోజకవర్గంలోని 2వ తారీఖు తిరుమలగిరి మండల కేంద్రం వరకు జరుగుతుంది. హైదరాబాద్లో 2, 3 తేదీలో జరిగే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లోనే పార్టీలో తీర్మానం చేసి వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. నాడు యూపీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము 100 రోజుల్లోనే వర్గీకరణ చేస్తామని, అధికారంలోకి వచ్చి 8 సంవత్సరాలుగా కాలయాపన చేస్తుంది బీజేపీ పార్టీ. మీరు అధికారంలో ఉండి అనేక సార్లు మేము పెట్టిన బహిరంగ సభకులు వచ్చారు, ఢిల్లీలో చేసిన ఉద్యమాలకు మద్దతు ఇచ్చిండ్రు, జాతీయ పార్టీల నేతలు చాలాసార్లు లేఖలు అనుకూలంగా రాశారు, కానీ వర్గీకరణ విషయంలో 8 సంవత్సరాలు కాలయాపన చేస్తున్నారు. కేంద్రంలో సంపూర్ణమైన మెజారిటీ ఉంది, లోక్సభలో రాజ్యసభలో మీరు బిల్లు ప్రవేశపెడితే వర్గీకరణకు ఇప్పటికీ అసెంబ్లీ తీర్మానాలు ఉన్నాయి, అన్ని పార్టీల లేఖలు ఉన్నాయి, కానీ జాప్యం చేయడం అంటే మాదిగలను నమ్మించి మోసం చేయడమే. ఇవాళ తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం 100,000 ఉద్యోగాలను భర్తీ చేయబోతుంది, అందులో తెలంగాణలో 12% రిజర్వేషన్లు అమలైతే చదువుకున్న మాదిగ యువకులకు ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. వర్గీకరణ లేకపోవడం వల్ల కనీసం మా జాతికి 2-3 వేల ఉద్యోగాలు వచ్చే అవకాశం కూడా తక్కువ ఉంది. కాబట్టి ఇక్కడ ఉద్యోగాల నోటిఫికేషన్ పడకముందే ఏబిసిడి వర్గీకరణ విషయంలో కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. 2వ తారీఖు నాడు తిరుమలగిరిలో 1,000,000 మందితో సడక్ బంద్ జరుగుతుంది. 3వ తారీఖు నాడు హైదరాబాద్లో 100,000 మందితో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. దీనికి బీజేపీ ప్రభుత్వం హైదరాబాద్లో కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ జరిగినా కూడా